హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి సిల్క్ కోటా శారీస్ అనమాట. మళ్ళీ టిష్యూ శారీస్ కూడా ఉన్నాయండి. సో దాంతోపాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి. చూసిద్దాము. ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేస్తాను. ఫస్ట్ శారీ చూడండి. ఇది వచ్చేసరికి మనకి కోటా టిష్యూ అనమాట. సో చాలా బాగుందండి. డిజైన్ అయితే కూడా మంచి ట్రెండింగ్ డిజైన్. ఇప్పుడు ఇంకా బాగా వస్తున్న శారీస్ అనమాట ఇది. ఎలాంటి వాళ్ళైనా కట్టేయచ్చు అండి ఇలాంటి శారీస్. డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నామంటే కొంచెం చిన్నపిల్లలు కూడా కట్టేయచ్చు అండి. అంత బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే. దీని బ్యూటీయే వేరు. మంచి పిస్తా గ్రీన్కి గోల్డ్ కలర్ లైన్స్ అనమాట, చెక్స్ లైన్స్ వచ్చాయి. దానికి మళ్ళీ బార్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చక్కగా మొత్తం సిల్వర్ వీవింగ్ బుట్టీస్ అనమాట. సిల్వర్ వస్తుంది, మధ్య మధ్యలో గోల్డ్ కూడా మిక్స్ అయ్యి వస్తుందండి. శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. ఎక్కడ మనకి శారీ నిలబడడం అనేది ఉండదండి. చాలా తేలిగ్గా ఉంటుందంట, చాలా తేలిగ్గా ఉందండి. నేను చెప్తే నెంబరు ఒకటి నేను చూసా అనమాట, నా కస్టమర్ రివ్యూ అనమాట. ఇలాంటిది అంతకుముందు తీసుకొని చాలా బాగుందండి. మీరు ఎలా చెప్పిందో అలాగే వచ్చింది శారీ. అయితే చాలా బాగుంది. కట్టుకుంటే కూడాను స్టెప్స్ కూడా చక్కగా నిలిచాయండి. మనం ఎలా కట్టిన మాట అలా విన్నా ఎలా ఉంటుందో అనుకున్నాను. ఫ్యాబ్రిక్ ఫస్ట్ టైం తీసుకోవడం అంట ఆవిడ. మంచి రివ్యూ ఇచ్చారండి, చాలా బాగుంది. సో ఇది పళ్ళు అనమాట. సో అందుకనే నేను ఇష్టపడి తీసుకొస్తున్నాను అండి. ఫ్యాబ్రిక్ బాగుంది అని చెప్పి. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బట్ పెద్దగా ఏం అనిపించదు. మీరు స్టెప్స్ ఎలా పెడితే అలా నిలిచి ఉంటుంది అండి. ఎక్కడ బుషీగా నిలబడదు శారీ. అదైతే నేను గ్యారంటీ ఇస్తాను, నిల్చోదు అనమాట శారీ అయితే. ఇది శారీ. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. అంటే అది మొత్తం శారీ చెక్స్ వచ్చింది కదా, ఇది జస్ట్ ఊరికే లైన్స్ వచ్చాయనమాట. సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. లేదు అంటే మీరు ఏమైనా మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసుకోవచ్చు అండి. ప్రైస్ వచ్చేసరికి 2200లో ఉంది. 2200కి చాలా బాగుందండి. మంచి లైట్ వెయిట్, చక్కగా షైన్ ఉంది. మొత్తం జెరీ వీవింగ్ లైన్స్ అనమాట, అంతా కూడాను లైన్సే వచ్చాయండి. సో ఇది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. చూడండి, ఇది ఇలా చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత తేలిగ్గా ఉందనేది. ఫోల్డింగ్లోనే తెలిసిపోతుందండి. ఇలా ఏమీ లేదు, చక్కగా ఉందండి. మెత్తగా ఉంది, కూల్గా అనిపిస్తుంది అనమాట. ఎలాంటి సీజన్లో అయినా కట్టేయచ్చు. ఇది వచ్చేసరికి మనకి కొంచెం రస్ట్ కలర్లో అనిపిస్తుంది. సో ఇది 2-4 కలర్స్ వచ్చాయండి. మంచి కలర్స్ అనమాట, చాలా బాగున్నాయి. పట్టు చీరతో పాటు ఈక్వల్గా మనం కట్టేసుకోవచ్చు అని. అంటే చిన్న చిన్న అకేషన్స్కి సరిపోద్ది. పట్టు చీర అంటే 10,000 అలా ఊహించుకోవద్దు. బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంది. జరీ అది వచ్చింది కదా అండి, ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి శారీస్. సో ఇది మొత్తం శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. ఇది పళ్ళు, గోల్డ్ అండ్ సిల్వర్ కదా అండి, చాలా బాగుంది. ఇది బ్లౌజ్. సో మొత్తం ఊరికి లైన్స్లో వచ్చింది అనమాట. శారీ అంతా మనకి చెక్స్ వచ్చింది కదా, లైన్స్ చాలా షైన్ ఉందండి. చక్కగా తేలిగ్గా ఉంది, మెత్తగా అనిపిస్తుంది. ఎక్కడ నిల్చోదండి శారీ అయితే, చాలా కంఫర్ట్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అనమాట. పీచ్ కలర్ కాంబినేషన్. 2200 అండి ప్రైజ్. 2200 దట్ టు ఫ్రీ షిప్పింగ్. సో ఇది మొత్తం చక్కటి పీచ్ కలర్ అనమాట, పేస్టల్ షేడ్లో ఉంది. చాలా బాగుందండి, డీసెంట్గా ఉంటుంది. కట్టుకున్నాము అంటే చక్కగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అండి, హాయిగా ఉంటుంది. సో ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ ఇది అనమాట. చక్కగా బార్డర్ కూడా డీసెంట్గా అనిపిస్తుందండి. ఎక్కడ జిగేలమని మెరిసిపోవట్లేదు. చక్కగా హాయిగా అనిపిస్తుంది, కూల్గా చూడడానికి నాకే అబ్బా అనిపిస్తుంది. శారీస్ అయితే బాగున్నాయి. 2200. హైట్ కూడా మనకి 48 inches హైట్ ఉందండి. చక్కగా లైట్ వెయిట్గా బాగున్నాయి హాయిగా. సో మంచి ఎల్లో అండి, లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. లెమన్ ఎల్లో ఇది కూడా మనకి హల్దీస్కి వాటికి కట్టచ్చు అండి, చాలా పర్ఫెక్ట్. సో ఇది మంచి ఎల్లో షేడ్. 4 కలర్స్ బాగున్నాయండి, చక్కగా ఉన్నాయి. సో ఇది ఒకలాగే కట్టుకుంటా చూడండి సిస్టర్స్. అట్లా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అందరూ ఒకలాంటి శారీసే కావాలనుకుంటే 4 బుక్ చేసుకోవచ్చు, కలర్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది బ్లౌజ్ మంచి లెమన్ ఎల్లో అండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. 4 కలర్స్, 2200లో ఉంది. చక్కటి టిష్యూ అనమాట, కోటా టిష్యూ. చాలా బాగుందని చెప్పాలంటే చిందేరిలోనే టిష్యూ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అంత మెత్తగా అనిపిస్తుందండి, బాగుంది. సో ఇంకొక ఫ్యాబ్రిక్ చెప్పాను కదండి, సిల్క్ కోటా అని చెప్పి.
సో సిల్క్ కుర్తాస్ వచ్చేసే దీని ప్రైస్ వచ్చేసరికి 2200లో ఉందండి, 2300లో ఉంది. 2300 చక్కగా సిల్క్ కుర్తా అన్నమాట, దాని మీద డిజిటల్ ప్రింట్. సో ఇవి ఎప్పటి నుంచో ఉన్న డిజైన్స్ అండి, నేను అంతకు ముందు కూడా చూపించినట్టు గుర్తు. సో ఇప్పుడు మళ్ళీ అయితే డిమాండ్ మీద నేను తీసుకొచ్చా అండి. సో ఇది గ్యాప్ బోర్డర్ తోటి వచ్చిందండి, చూడండి ఎంత బాగుందో, మంచి పిచ్ వైర్ స్టైల్లో వచ్చింది. సో ఇది శారీ మొత్తం డెల్ఫే. సో ఇది పళ్ళు, సో పళ్ళు ఇది చక్కగా టిష్యూ పళ్ళు వచ్చింది డెల్ఫీ. నో అమ్మా ఇటు వచ్చి. సో ఇది బ్లౌజ్ అన్నమాట, బ్లౌజ్ ఇది చక్కగా ఇదే కలర్ తోటి కొంచెం డార్కర్ షేడ్ వచ్చిందండి, గ్రే కలర్ కాంబినేషనే. సో సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది, బార్డర్ అయితే యాస్టీజ్ వచ్చింది. 2300 సిల్క్ కుట్టా ఫ్యాబ్రిక్ అండి, చాలా మెత్తగా హాయిగా అనిపిస్తుంది. ఇది కూడా ఎలాంటి సీజన్లో అయినా కట్టేయచ్చు అండి, బాగున్నాయి. సో ఇది హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉందండి, అందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నట్టున్నది. ఇది కూడా 2300 లెమన్ ఎల్లో కలర్, బార్డర్స్ చేంజ్ అయ్యాయండి. సో బార్డర్ చేంజ్ అయింది ఇది లెమన్ ఎల్లో, దానికి డిజిటల్ ప్రింట్ అనమాట, చాలా కూల్గా ఉందండి. మంచి ఎల్లో హల్దీస్కి వాటికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇది కూడాను. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ లెమన్ ఎల్లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. సో చాలా బాగున్నాయి కదండి, హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుందండి సిల్క్ కోటా కాబట్టి, ఎక్కడ మనకి ఒక లేయర్ పెట్టుకున్న బాగానే ఉంటుంది. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి సింగిల్ లేయర్ కూడా వేసేసేయచ్చు, అంత ఆడ్గా అయితే ఏమీ లేదు అండి. చక్కగా బార్డర్ చూడండి, చక్కగా ఏమంటారు ఇది డబల్ బార్డర్. సో పైన వైపు బార్డర్ ఇలా వస్తుంది. ఇంకొక కలర్ వచ్చేసరికి మజంతా పింక్ అండి, చాలా బాగున్నది. 4 కలర్స్ వచ్చాయండి, 4 కలర్స్ చాలా బాగున్నది. సో ఇది కూడా 2300. సో ఎంత బాగుందో చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా అండి. సో ఇది పళ్ళు, చక్కగా టిష్యూ పళ్ళు, గోల్డ్ టిష్యూ పళ్ళు వచ్చిందండి, బాగున్నాయి. సో ఇది బ్లౌజ్, సో సెల్ఫ్ ప్రింటే వచ్చిందండి, గ్యాప్ బోర్డర్ తోటి వస్తుంది. సో బార్డర్స్ చేంజ్ అయ్యాయండి, డిజైన్స్ ఒకలాగే ఉన్నా సరే బార్డర్స్ అయితే చేంజ్ అయ్యాయి, అవి చూసుకోండి మీరు. కలర్స్ వేరున్నాయిలేండి. సో ఇది 2300 సిల్క్ కుట్టా ఫ్యాబ్రిక్ అండి, ఎంత తేలిగ్గా ఉందంటే భలే ఉందిలేండి, సమ్మర్లో కూడా కట్టేయచ్చండి, అంత బాగుంది. సో అంతకుముందు చూపించిన ఇల్లు ఇది ఒకటేనంటారా, బార్డర్ మారిందా, కొంచెం బార్డర్ మారిందండి. ఇది ఇలా టెంపుల్ స్టైల్లో వచ్చింది, ఇది రాలేదు, ఇది టెంపుల్ స్టైల్లో జరీ వచ్చిందనమాట. అదే చెప్తున్నాను సేమ్ ఎల్లోనే బార్డర్ మారిందండి, ఇది కూడా 2300. ఇది లాస్ట్ సారీ ఎల్లో, క్లియర్గా చెప్పండి నాకు, ఎందుకంటే 2 ఎల్లోస్ ఒకలాగే ఉన్నాయి, బార్డర్ దగ్గర చేంజ్ అయ్యింది. సో ఇది స్క్రీన్ షాట్ తీసేటప్పుడు వీలుగా చూపించండి. సిల్క్ కోట ఎంత తేలిగ్గా ఉందండి బాబు, అస్సలు నిలబడట్ల సారీ అయితే, చాలా కూల్గా ఉంది. సో ఇది పళ్ళు, టిష్యూ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ ఇట్లా వస్తుంది అనమాట, సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సో ఇది 2300. ఇంకొక సారీ వచ్చేసరికి ఇది ప్యూర్ డోలా సిల్క్ అనమాట, బెనారస్ డోలా అండి, చక్కగా చాలా బాగుంటుంది. బ్లాక్ అని ఎవరు ఆప్ చేయట్లేదేమో అని నేను మళ్ళీ చూపిస్తున్నాను, బట్ అలా లేదు అండి, చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, కానీ అన్ని ఎకేషన్స్కి కట్టుకోలేమని చెప్పి ఆగిపోతూ ఉంటాము. బట్ చాలా బాగుందండి, కిటీస్ వాటికి చాలా బాగుంటుంది, రెట్రో స్టైల్లో ఉందండి. సో ఎప్పుడైనా కిటీస్కి రెట్రో థీమ్ అది పెట్టుకుంటే వాటికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇది గోల్డ్ జరీ తోటి వచ్చిందండి, 2900లో ఉంది. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి బెనారస్ ఇట్లాగా వీవింగ్ బుటీస్ వచ్చాయండి. సో ఇది కూడా బెనారస్ శారీ అండి, బెనారస్ డోలా అనమాట, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కూడాను. ఇంకొక శారీ వచ్చేసరికి ఇది మనకి చూడండి, ముంగా సిల్క్ అనమాట, మొత్తం జెరీ స్ట్రైప్స్ లైన్స్ వచ్చింది, లైట్ పీచ్ పింక్ కలర్ టైప్లో వచ్చిందండి కలర్ అయితే కూడాను, మొత్తం స్కేల్ అప్ చేసి వచ్చింది శారీ అంతా కూడాను. బార్డర్ దగ్గర మనకి ఇట్లాగా స్కేల్ అప్ చేశారనమాట, మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ స్కేల్ అప్ వచ్చిందనమాట, చాలా బాగుందండి. కలర్ అయితే మంచి పీచ్ పీచ్ పింక్ అనమాట,
మొత్తం అంతా వీవింగ్ వెరీ లైన్స్ వచ్చాయండి, మొత్తం వీవ్ చేసింది. మీరు ఇలా చూడొచ్చు, ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్. 3600లో ఉంది అండి ప్రైస్ వచ్చేసరికి. సో ఇది శారీ ఆల్ ఓవర్ చాలా లైట్ వెయిట్గా ఉందండి, చక్కగా ఎవరైనా కట్టేయచ్చు. హైట్ కూడా మంచి హైట్ వచ్చింది, బాగుంది. సో అంతే అండి, అయిపోయాయి. మీకు నచ్చా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి, నాకు స్క్రీన్ పైన కనిపిస్తుందండి కింద ఉంటుంది, ఆ నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు అండి, డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేస్తాము, దానికోసం అనే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ. సో అంతే, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.